సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి పంచగ్రామాల భూ సమస్యలపై వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రజు అన్నారు. నాలుగు దశలుగా పంచగ్రామాల్లో భూ సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు. ఎమ్మెల్యే అదిప్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఐదు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చూసి గత ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే పంచగ్రామాల సమస్యపై ఈ నెల 25న సమావేశమయ్యారని తెలిపారు. 100 గజాల లోపున వారికి ఉచితంగా 100 గజాల నుంచి 300 గజాల లోపు ఉన్న వారికి 1998వ సంవత్సర ప్రకారం 70% చెల్లించాలని 300 గజాల పైన ఉన్న వారికి 1998వ సంవత్సరం ప్రకారం పూర్తిగా చెల్లించాలని తెలిపారు. కమర్షియల్ యూనిట్ వారికి పూర్తిగా మార్కెట్ వాల్యూ కట్టాలని కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే అదీప్ అన్నారు. వచ్చే సంక్రాంతి కల్లా పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అదేవిధంగా పంచగ్రామాలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది, అందరికీ కూడా తెలుసు. అయితే ఈ పంచగ్రామాల భూ సమస్యని పరిష్కరించాలి అని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను అనేక దఫాలు పోరాటాలు చేయడం జరిగింది. ఇదైతే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఎన్నికల ప్రచార సమయంలో కానీ ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో కానీ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి దేవస్థానానికి ఇబ్బంది లేకుండా ఈ అంశాన్ని పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి నన్ను ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో నేను ఈ పంచగ్రామాల భూ సమస్య మీద మరి మాట్లాడడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక కమిటీని వేయడం కూడా ఆ రోజు మన అందరికీ తెలుసు. మరి అప్పటి నుంచి కూడా ఈ కమిటీ ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దాని మీద పూర్తిగా దృష్టి సారించింది అన్నట్టు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మొన్న రీసెంట్గా ఈ నెల 25వ తారీఖున అమరావతి సెక్రటేరియట్లో జరిగినటువంటి కమిటీ సమావేశం ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఆ రోజు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ కోర్టుని కోర్టుకి ఇచ్చినటువంటి మనం కోర్టుకి ఇచ్చినటువంటి సమర్పించినటువంటి దాంట్లో నాలుగు విధాలుగా మరి క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే 100 గజాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఉచితంగా, అదేవిధంగా 100 నుంచి 300 గజాలు వారికి 1998 తాలూక మార్కెట్ వాల్యూ మీద 70% పే చేయాల్సిందిగా, 300 పైన ఉన్నటువంటి వాళ్ళకి 1998 మార్కెట్ వాల్యూ పూర్తిగా పే చేయాల్సిందిగా, అదేవిధంగా కమర్షియల్ యూనిట్స్ వాళ్ళకి మార్కెట్ వాల్యూ పే చేయాల్సిందిగా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కోర్టుకి సమర్పించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఏదైతే మనం కోర్టుకి మనం చెప్పామో ఏదైతే కొంత భూమిని ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ అది సరిపోలేనటువంటి పక్షంలో దానికి రెండింతలైనా మూడింతలైనా సరే ఆల్టర్నేటివ్ ల్యాండ్ని ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ మరి దీని మీద ఈ కమిటీ అంతా కూడా పూర్తిగా నిబద్ధత ఉంది అని చెప్పి మరి తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే కొన్ని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇల్లులు మన తుఫాన్లకు కానీ వర్షాలకు కానీ పాడైనటువంటి వాటిని మరమ్మతులు చేసుకోవడానికి, అదే కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి వాళ్ళు పైన ఒక ఫ్లోర్ వేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలి అని చెప్పి కమిటీ అయితే